నిన్న విజయవాడలో ఆయన మాట్లాడ ఒక ఆయన మాట్లాడతారు వారి ఇష్టానుసారం. వారి మధ్య కొత్తగా ఆదివారం ఆదివారం రెండు ఆదివారాలు నెలలో రెండు ఆదివారాలు అంటే హాలిడే ప్రజాసేవ వీకెండ్ ప్రజాసేవ అనమాట ఆయన చేసేది. మామూలుగా నా జీవితం సినిమాలను పరిచయించి ప్రజలకు అంకితం చేశాయని చెప్పినేమో డబ్బాలు కొట్టారు అప్పుడు ఎన్నికల ముందు. మరి ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు లేక చేస్తున్నా అన్నారు. ఇప్పుడేమో వీకెండ్ సోషల్ సర్వీస్, వీకెండ్ పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు ఆ వీకెండ్ కూడా ప్రతి వీకెండు లేదు, ఫార్ట్నైట్లీ వీకెండ్, పక్షం రోజులకు ఒకసారి, సెలవు రోజు ప్రజాసేవ. మంచి ప్రజాసేవ, ప్రజాసేవలో కూడా పద్ధతులు భలే ఉన్నాయి. ఇదే జీవితానికి అంకితం చేయటం అంటే వారి పద్ధతిలో తన జీవితాన్ని సంవత్సరం 100 కోట్ల రాబడిని వదులుకుని మీకోసం మిమ్మల్ని ఉద్ధరిస్తా కోసం వచ్చాననేటువంటి డబ్బా మాటలు విన్నాం. ఇవాళ పక్షం సెలవు రోజున ప్రజాసేవ, ఇవన్నీ కూడా చరిత్రలో రాయాల్సినవే. అసలు ఇంత పోకడలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బయలుదేరతారని ఎవరు ఊహించం మనం. ఆయన మాట్లాడతాడు వచ్చి ఏమంటాడు, పాపం రామజీరావు గారు కూడా పెద్దగా రాశారు, ప్లేనరీ ఫోటోలు అయితే వేయలేదు కానీ జనం వచ్చినాయి అవన్నీ కూడా ఈయనది మాత్రం ప్రముఖంగా వేసుకోవాడు రామోజీరావు గారు. కుర్చీలు ఖాళీ చేయండి ప్రజలు వస్తున్నారు అని చెప్పని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ టైంలో మాట్లాడారంట, అది ఈయన ట్వీట్ చేశాడంట, ట్వీట్ ఎవడు చూడలేదని చెప్పని బాధ కలిగి మళ్ళీ నిన్న నేను ట్వీట్ చేశాను మీరు చూడలేదా, ఇది రాసుకోండి మళ్ళీ అని చెప్పి నిన్న మాట్లాడతాడు ఆయన. డబల్ స్టేట్మెంట్లు రెండోసారి. ఎప్పుడు ఆలస్యంగా అంటే దినచర్య ఆలస్యంగా మొదలెడతాడు మామూలుగా అనుకుంటే, షూటింగ్లకు ఆలస్యంగా వెళ్తాడు అనుకుంటే రాజకీయానికి కూడా ఆలస్యం అయిపోయాడు ఈయన. పాపం అక్కడ షూటింగ్లోనూ ఆలస్యమే, రాజకీయానికి కూడా ఆలస్యమే. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3 ఏళ్ల కిందే దాన్ని మనసుకు తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితమే ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక విషకూటమి ప్రభుత్వాన్ని ఖాళీ దోయించి పడదోయించి కుర్చీల్లోంచి ప్రజల పీటల్లో ప్రజల కుర్చీలో కూర్చున్నారన్న సంగతి వీళ్ళకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు కూడా తెలవని పరిస్థితి. 3 ఏళ్ళైందయ్యా ప్రజలు ఈ రాష్ట్ర అధికార పీఠం మీద కూర్చుని ప్రజలు అనేది ఉప్పుడు లేచి కుర్చీ ఖాళీ, ఇంకా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఈయన, కుర్చీ ఖాళీ చేసి ఛానల్ అయింది. ఆల్రెడీ ప్రజలకి కూడా 3 ఏళ్ళు అయిపోయింది ఈ కుర్చీలో. ఆలస్యం అలవాటు ప్రకారం షూటింగ్కి ఆలస్యంగా వెళ్ళినట్టే ఈ రాజకీయానికి కూడా ఇక్కడ ఆలస్యం వచ్చి నేను ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, అసెంబ్లీ గేటు ముట్టుకొని ఎవరంట నన్ను వీళ్ళని. తప్పు పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వండి ఎవరు? భీమవరం, విశాఖపట్నం ప్రజలు, గాజువాకలో ప్రజలు కానీ లేదా భీమవరంలో ప్రజలు కానీ అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చూసింది వాళ్ళైతే అసలు మాకేం సంబంధం, జగన్ గారికి ఏం సంబంధం? మీకేమైనా కోపం ఉంటే ఆ గంధిశీలను తిట్టాలి, నన్ను అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వలేదు వీళ్ళని చెప్పని, లేదా నాగిరెడ్డి గారిని తిట్టాలి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ప్రజలు, నాగిరెడ్డి గారు, ప్రజలు, గంధిశీలు గారు కలిసి కదా మిమ్మల్ని అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వండి. అసలు ఎవరి మీద బాధ, ఎవరి మీద వ్యక్తం చేస్తారు? పెద్దానికి జగన్మోహన్ రెడ్డి అని మీకు ఇసలా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే మీకు
దోషిగా కనపడతాడు. ఆయన అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా కనపడతాడు. అసలు మీ పోరాటం అంతా కూడా మీరు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాకని పక్కన రాస్తే పోయేది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాక పార్టీ పెట్టానని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. అది వదిలేసి వాళ్ళ గేటు ముట్టుకొని వాళ్ళని వదిలేశారు. భీమవరం గాజువాక ప్రజలను వదిలేశారు. అక్కడ మిమ్మల్ని ఓడించినటువంటి జన హృదయాలను గెలిచినటువంటి గంధిసీని గారిని, నాగిరెడ్డి గారిని వదిలేశారు. ఎప్పటికైనా మిమ్మల్ని గేటు ముట్టుకొనేస్తాం, ముట్టుకొని ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క వంతు తప్పితే ఎవరికి ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఎవరు చెప్తారు ఇదంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇటువంటివి ఉండవు. మీరంటే ప్రముఖ ప్రఖ్యాత చిలక జోషి ప్రామాణ్యులు. మీరు మళ్ళీ మమ్మల్ని అంటారు అదని ఇదని, మీరే కదా అత్యంత ప్రముఖమైనటువంటి చిలక జోషి. చిలక జోషి ప్రామాణ్యంలో సెలబ్రిటీ కదా మీరు. చెప్పారు కదా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, కాలేడు, ఇది పవన్ కళ్యాణ్ శాసనం అని చెప్పింది మీరేగా. చిలక జోషి చెప్పింది. ఈ చిలక జోషాలు చెప్పడాలు మీకు అలవాటు తప్పితే ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకుంటాడు ఎప్పుడు కూడా. అధికారం రానప్పుడు కానీ, అధికారం వచ్చిన తర్వాత కానీ, రేపు కానీ, రేపు అధికారం రాబోతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ప్రజలను మాత్రమే నమ్ముకుంటాడు. తమకులాగా విమానాల కంపెనీలోనో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, కేసీఆర్ గారినో, ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముకోడైనా జనాన్ని నమ్ముకుంటాడు. జనమే నా దేవుళ్ళు అంటాడు. ఏదైనా ప్రజలు దేవుడు చేస్తేనే మనకు జరుగుద్ది, మంచి జరుగుద్ది, లేకపోతే మనం ఏదైనా సాధిస్తామని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అసలు మామూలుగా అయితే నిన్న చూస్తే నాకు అనిపించింది అసలు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళెవరు సరిపోరు అసలు. ఏం ప్రవచనాలు చెప్తున్నాడు అసలు మనోడు. అసలు రాజకీయ ప్రవచనకారుడు మామూలుగా మనోడు. ఈయన నిన్న చెప్పిన ప్రవచనాలు అసలు మామూలుగా ఆయనకి బాగా మతి మార్పు కూడా అనుకుంటా. సాధారణంగా ప్రవచనం చెప్పే వాళ్ళకి నిర్ణయం చెప్పాం, మొన్నేం చెప్పాం గుర్తుంటుంది. మన రాజకీయ ప్రవచనకారుడికి అయితే అసలు నిన్నేం చెప్పాం, మొన్నేం చెప్పాం, సంవత్సర క్రితం ఏం చెప్పాం, నెల క్రితం ఏం చెప్పాం, ఏది గుర్తుంది? ఎప్పుడు తప్పుడే, ఇవాళ ఇవాళ, రేపుది రేపే. అది నిన్న చెప్పాం కదా జనం నవ్వుకుంటారే, అసలు ఏం పట్టింపులు ఉండవు. ఎందుకంటే జనంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా. కారుకు అద్దం తీయటం, అద్దంలోంచి పైకి దూరటం, చెయ్యి ఇవ్వటం, వెళ్ళిపోవటమే కదా అదే కలవటం, ప్రజల్లో కలవటం అంటే. ఈ ఆయన చెప్తారు అంబేద్కర్ పేరు పెడితే సంతోషించే వాళ్ళు మొదటి వాడిని నేనే. అమలాపురంలో మంత్రి గారి ఇల్లు కాలిస్తే మొదట స్పందించింది నేనే అన్నాడు. అమలాపురం ఘటన జరగంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మన రాజకీయ ప్రవచనకారుడు మీ అందరికి గుర్తుందండి, ఏం మాట్లాడాడైనా? అసలు అమలాపురం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టాలి? అంబేద్కర్ గారు గొప్పవాడే, కడపకి ఎందుకు పెట్టకూడదు? వైఎస్ఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి పేరు తీసేసి లేదా ఇంకో జిల్లాకి ఎందుకు పెట్టుకోకూడదు? తిరుపతికి ఎందుకు పెట్టుకోకూడదు? ఇవన్నీ మాట్లాడింది ఎవరు పాపం? ఆ రోజు ప్రవచనాలు చేసింది ఎవరు? ఒక్కటంటే ఒక్క మాట, ఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో మంచో చెడో దమ్ము గారు నిర్ణయం తీసుకున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిన ఒక మాట మాట వచ్చా? మాట్లాడలా. ఇవాళ నేనే మొదట వాడినాను. ఈ రోజు డబ్బా కొట్టుడు ఆ రోజే. మంత్రి గారి ఇంటికి మీరే ముందు ఆయన సానుభూతి తెలియజేశారా? ఆ రోజు అతను బాధలో ఉంటే, మనసు గాయపడి ఉంటే విశ్వరూప్ గారు, అలాగే సతీష్ గారు, మీరేం మాటలు మాట్లాడారు అక్కడ వాళ్ళిద్దరి గురించి? సెటైర్లు, సినిమా డైలాగులు,
Dena paramar sinche vidano? Inta samskaram lopinchi meer pravartinchi, ivala achyanta samskaram untulga, mi samskaran aaroj prakatinchinatiga, goppa pravachanam cheptunnaru nenna. Kodi cheptar, reni guntalo anta, anita ane oka avadiki, anyayam jarigindanta, YSR Congress party nayakulu dashtikam daurjanyam antunnaru. అసలు నేను సాయంత్రానికి స్టోరీ వేరేగా ఉంది. ఎన్ని సినిమాల్లో బాగుంటాయి స్కిట్లు డ్రామాలు, ఎందుకంటే అడిగేవాడు ప్రశ్నించేవాడు ఉన్నాడు, తెర మీద వెళ్ళిపోతా ఉంటుంది ఆ సంఘటన. నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు బయటికి వెళ్ళి ఏదోటి టీయో బీడియోస్ ఒకరాట ఏదో కాల్చుకుంటాడో తాగుతారు. ఇది అట్లా కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం విషం చిమ్మటం, ఇంకేంటి మాట్లాడతారు ఆయన? రౌడీజాన్ అంట ఆయన సహించలేడంట. అవును, మరి మంచి మంచి మనం పోటుగాడు, ఈయన సహించాడు రౌడీజాన్ని. అక్కడెక్కడికో వెళ్ళి అనంతపురం వెళ్ళి మామూలుగా ఎవడింటికి వెళ్ళి కాపీ దాకా వచ్చాం మనం. ఎవరాళ్ళు ఆయనంటో సోఫాలో కూర్చొని స్పల్లగా ఫుల్గా కాపీ తాగి వచ్చాం కదా మనం. ఎవరిళ్ళు ఎవరాళ్ళు, ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రం వాళ్ళు? అంటే వాళ్ళకి శాలువ కప్పుతాకి వెళ్ళారా? వాళ్ళతో శాలువ కప్పించుకుంటాకి వెళ్ళారా? బాగా మటరలు చేశారని చెప్పని 2014లో బెందులూరులో ఎవడు కొట్టాడు గారు? స్వామీజీకి ఏమైనా ఓటు అడిగారా? బెందులూరు స్వామీజీకి ఓటు అడిగారా మీరు ఓటేయమని? మీరు రౌడీజాన్ని సహించలేరు. మనం సొలికోబులు చెప్పాలి, మేమంతా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు, మీ ప్రవచనాలన్నీ కూడా ఇనేసేసి రాసేసుకుని మా ఇంటికి వెళ్ళి భగవద్గీతలాగా చదువుకోవాలి మేము. మరి ఆ బెందులూరు స్వామీజీ ఇసుక వ్యాపారం కోసం ఒక మహిళా తహసీల్దార్ని జుట్టుపట్టుకు ఈడ్చుకుని దాష్టికం చేస్తే నోరిప్పారా? మాట్లాడారా? రెండు వేల 2014లో సత్తెనపల్లి ఎంపీపీ ఎలక్షన్లో మరి అప్పుడు చేసిన మొత్తం వైసీపీ ఎంపీటీసీలు గెలిచిన వాళ్ళు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు బస్సులో మండల ప్రజాపరిషత్ ఎన్నిక కోసం బస్సులో వెళ్తుంటే దారి కాచి దాడి చేసి కిరాతకంగా ఈడ్చుకెళ్తే నోరేమైంది? అప్పుడు బాగా సహించామా? అప్పటికి ఇప్పటికి ఆ పవన్ కళ్యాణ్ వేరు, ఈ పవన్ కళ్యాణ్ వేరా? 2014 నుంచి 19 దాకా మనం తిరిగిందంత రౌడీలతోనే కదా. మారు మనసు పొందారేంటి ఇప్పుడు? మాట మాటకి ఇన్నాడు చెప్తున్నారుగా, ఆ మధ్య ఒకసారి చెప్పారు కదా నా స్నేహితుడు ఒకటి నాకు బ్యాప్టిజం ఇచ్చాడని చెప్పాను, ఇప్పుడు నేను మారు మనసు మళ్ళీ మారు మనసు పొందారా? మారుతూ ఉంటారు కదా మతం, మాట మాటకి మతం మారుతుంటారు కదా మీరు. నాకు మతం లేదని ఒకసారి, నా స్నేహితుడు బ్యాప్టిజం ఇచ్చాడని ఒకసారి, నేను పచ్చి హిందువునని ఒకసారి. వైసీపీకి వ్యతిరేకంగా దహించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు భార్యాపిల్లలు ఉన్నారు, అయినా సరే నా ప్రాణాలని నా జీవితాన్ని దహింపజేసేసుకుంటాకి నేను సిద్ధంగా ఉన్నాను, మీరందరూ కూడా రావాలి నాకు తోడుగా అని చెప్తున్నారు. ఏం దహించు ఏంటి అసలు? మీరు రోజు శుభ్రంగా వస్తున్నావు, ప్రవచనాలు చెప్పుకుంటావు, వెళ్తున్నావు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నావు, బండి వెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు అని చెప్పి ఆయన పాడాడు కదా, ఒక 8 బళ్ళు మరి మనం కొన్నామా, ఎవడినిచ్చాడా, సప్లై చేశాడా, 8 బళ్ళు బట్టి ఏ బండిలో వస్తామో తెలవకుండా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం, సోగ్గా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇవాళ చెప్పారు కదా, మా 15 రోజుల క్రితం ఆదివారం అక్కడ, 15 రోజుల తర్వాత నిన్న బెదవాడ, మళ్ళీ రేపు 15 రోజుల తర్వాత భీమవరం,
సోగ్గట్టా తిరుగుతున్నావా? ఏం దహించుకుపోయావు మూడేళ్ల నుంచి? హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నావు కదా, నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. అయినా సరే నేను మీకోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేను నిలబడుతున్నాను. ఏ సినిమా దెబ్బ కొట్టారు? దెబ్బ కొట్టిన వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టారు సినిమా మీద దెబ్బ. వకీల్ సాబ్కి దెబ్బ కొట్టింది ఎవరు? ప్రజలు కదా, కలెక్షన్ లేకపోయింది ప్రజలు కదా. ఆ దెబ్బని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు కదా. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి ఏమైనా ఒక పైసా వెనక్కి ఇచ్చారా? ఇదేనా మానవత్వం? ఇదేనా అన్న మానవత్వం? చెప్తున్నారు కదా సూక్తి ముక్తావళి ప్రవచనాలు చెప్తున్నారు కదా. అరే నాకు డబ్బులు ఇచ్చారు మీరు, నా మూలంగా నా సినిమా చండాలంగా ఉండటం లేదు, సినిమా బాగోకో సరిగ్గా లేకో, కలెక్షన్లు రాలేదు, దెబ్బతినిపోయారు కొనుక్కున్న వాళ్ళు, బజారును పడ్డారని చెప్పని తీసుకున్న డబ్బుల నుంచి వెనక్కి ఏమైనా ఇచ్చారా?